फ्रेंड्स ఈరోజు మనం తెల్లగడ్డ మిరియం అంటారు దీన్ని అంటే వెల్లుల్లిపాయ తోటి వెల్లుల్లి కారం అనుకోండి అట్లా అప్పుడు అంటే మా అత్తగారికి అమ్మ అంటే మా నాన్నమ్మ మా నాన్నకి అమ్మ ఆవిడ ఇలా చేసేవాళ్ళు తెల్లగడ్డ మిరియం అంటారు దీన్ని అంటే అప్పుడు తెల్లగడ్డలు అనేవాళ్ళు కదా నెల్లూరు సైడ్ తెల్లగడ్డలు అంటారు కదా అందుకని తెల్లగడ్డ మిరియం అంటారు వెల్లుల్లిపాయ కారం అనొచ్చు ఇది ఎలా చేయాలో చూద్దాం పచ్చి వెల్లుల్లిపాయలివి ఇది ఇవేమో నెక్స్ట్ సాల్ట్ 1 కప్పు కారం 1 కప్పు అంటే ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం ఇది అంటే ఎంత ఈ వెల్లుల్లిపాయకి తగ్గట్టుగా మనం వేసుకోవాలన్నమాట साल्ट को तक वेल्लुल्लिपायलु जीरा मिर्ची पौडर साल्ट इधी मन इन रोट वेसी दींट जीलकर्र वैसा वेल्लुल्लिपायलु वैसा दंचुदाम रोट बहुत सगम मेरी चूसरा कच्चा पच्चा इपड़ कम वेको चूसक वेस मेरी इप्ड मन अटे मिक् पेस्ट दंचा का बट्टी कच्चा पच्चा ऐक्चुअल मन तीसको మిగిలిన అన్నంలో పొత్తున ఆ అన్నంలో ఇది కలిపి నూనె వేసి కలిపేసి పెట్టేదన్నమాట అందరికి పిల్లలందరికీ కలిపేసేది కానీ నేను ఎక్కువ తినలేదు అనుకోండి ఎందుకంటే నేను మా తమ్ముడు చిన్న పిల్లలం చాలా వరకు అందుకని పెద్ద ఫ్యామిలీ అన్నమాట అందరినీ కూర్చోబెట్టి ఆమె दिन मामूल अदे आवा जीकर इधी जीकर इंका आवा शनप मिनप जीक आलरे को दचा दाट वेसी इनको मन को सीजन को बट्टी मन वंटम्स अंत मन को नच्छ अंत गिंजल तो वैसे సరం పోపు వేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో ఇది వేసుకొచ్చి జస్ట్ ఇలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి
పిల్లల की మా పిల్లల की టేస్ట్ చూపించడం కోసం వేడి వేడి అన్నం వేసుకోవచ్చు లేకపోతే చల్ల అన్నంలో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది ఇలాగే ఇప్పుడు కలిపిస్కో మా ఉదయం చాలా ఇష్టం అత్తయ్యకి ఇష్టం టేస్ట్ అద్దరిపోతుంది నేను తినేస్తే ఎలా ఉందో టేస్ట్ చెప్తాను చాలా టేస్టీగా ఉందండి నేనే చేస్తిని చెప్తున్నాను అనుకుంటారు మీరు ట్రై చేసి చూడండి అందరికీ తెలిసి ఉండొచ్చు అయినా ఒకసారి నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ బై